ధర్మరాజు రాజస్వ యాగం పూర్తయిపోయింది. ఆ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. అయితే మైసభను తిలకించాలి అనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు శకుని ఇద్దరు కూడా కొంతకాలం పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజున మైసభను దర్శించడానికి వెళ్ళి అక్కడ కొన్ని అవమానాలు పొందడం జరిగింది దుర్యోధనుడు. ఆ విషయాన్ని నేను మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ధర్మరాజుతో చెప్పి దుర్యోధనుడు శకుని ఇద్దరు కూడా హస్తినాపురానికి వచ్చారు. అయితే ధర్మరాజు రాజసూయ దుర్యోధనుడికి అసూయాజనకమైంది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు అయిపోయింది. అలా తిరిగి వచ్చినటువంటి దుర్యోధనుడు ఏమాత్రం ప్రశాంతంగా లేడు. పాండవుల యొక్క సంపదని తలుచుకొని తలుచుకొని శరీరం శుష్కించిపోతూ ఉంది. ఎవరితోటి మాట్లాడటం లేదు, రాజకీయ వ్యవహారాలు పట్టించుకోవటం లేదు, ఏ రకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని కూడా అనిపించటం లేదు, తిండి లేదు, కంటికి నిద్ర లేదు, ఎవరన్నా మాట్లాడుతుంటే కసురుకుంటా ఉన్నాడు. రాజకీయ వ్యవహారాల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. ఆ విషయాలు ఎవరైనా మాట్లాడటానికి వస్తే ఆయన తలుపులు బిగించుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఇలా అవమాన భారంతో రాత్రింబవళ్ళు కూడా దహించుకుపోతున్నాడు ధర్మరాజు. రాజసూయం తనకి తీవ్రమైనటువంటి అసూయని రగిలించింది. ఇది తెలిసి శకుని ఒక రోజున దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. ఓ దుర్యోధన, నీవు ఇలా ఉండటం బాగాలేదు, చిక్కి శల్యమైపోతున్నావు, ఏమిటయ్యా నీ బాధ? ఏదైనా నీకు బాధ కనుక ఉన్నట్లయితే నాతో చెప్పుకునేటువంటి వాడివి కదా, ఇప్పుడు ఎందుకే నీ అంతటి నీవే బాధపడతా ఉన్నావు, కాబట్టి నీ బాధ ఏమిటో నాతో చెప్పు అన్నాడు శకుని. అలా అన్నటువంటి శకునికి దుర్యోధనుడు, మావా ఏమని చెప్పను, నీవును చూచి తట్టి సభనేని వినంబడదు, ఏ యుగంబులం భూవలయంబులో అది అపూర్వము, సర్వమనోజ్ఞము ఇష్టభోగావహము, ఏ క్రియంబడసెనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను, ప్రభాకర తేజుడు ధర్మజుండిలం. సంస్కృతంలో చెప్పినటువంటి దుర్యోధనుడి యొక్క మాటలన్నింటినీ కూడా ఎంతో చక్కగా నన్నయ్య గారు ఇక్కడ మూడు పద్యాలతోటి అద్భుతంగా చిత్రించారు. ఓ మామా, నీవు కూడా చూచావు కదా సభని, మై సభని, అటువంటి సభ ఈ లోకంలో ఎవరికైనా ఉందా? ముల్లోకాల్లో కూడా అటువంటి సభ ఎవరికీ లేదు. ఈ భూమండలం మీద అది అపూర్వమైనటువంటిది, అందరికీ కూడా మనస్సులకి ఆహ్లాదం కలిగించేటువంటిది, ఇష్టమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటిది. ఆహా, ఏ పుణ్యం చేసుకుంటే ధర్మరాజు అటువంటి సభను పొందాడో నాకు అర్థం కావటం లేదు. ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అపూర్వమైనటువంటి కానుకలు తెచ్చిస్తూ ఉన్నారు, ఎన్నెన్ని కానుకలు తెచ్చి సమర్పిస్తూ ఉన్నారు, ఏమిటి ఆ వైభవం? అంతేకాదు, పాండవుల యొక్క పరాక్రమం కూడా ఇప్పుడు మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఆనాడు జరిగినటువంటి ఆ నిండు సభలో యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు శూరులునైన వీరులు అయి యాదవు ముందటం జయ జయధ్వనులిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెదుర నోపరనెవ్వరు విక్రమింపగన్. ఆ శ్రీకృష్ణుడి చేతి చక్రం శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండిస్తూ ఉంటే మహావీరులైనటువంటి వాళ్ళు కూడా నోరు మెదపట జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. అంతేగాని ఇదేమిటి అన్యాయం అని ఒక్కరైనా మాట్లాడారా? ఏమిటి ఆ పాండవుల యొక్క వైభవం వర్ణించడానికి వీలు లేకుండా ఉంది. ఏం చేయాలయ్యా, నేను ఏం చేయగలుగుతాను ఇప్పుడు? అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మి నా కసమ్మత వయసు వెలింగే. అబ్బా, వాళ్ళ సంపదను చూస్తే నాకు అస్సలు నిద్ర కూడా పట్టడం లేదు.
వీరు మాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపనోమునే సపత్రుల వృద్ధియు ఆత్మహానియం. నాలాంటి మానధనాఢ్యుడైనటువంటి మహారాజు శత్రువులు వృద్ధి చెందుతూ ఉంటే తాను ఏ మాత్రం వృద్ధి లేకుండా ఉంటే ఎలా సహించగలుగుతాడు? మానధనాఢ్యుడైన భూపతి సహింపనోమునే సపత్రుల వృద్ధియు ఆత్మహానియం అన్నాడు. తన యొక్క హీనదశని శత్రువుల యొక్క వృద్ధిని చూసి సహించగలుగుతాడా? ఏమి చేయుదము? ఎవిధమున పాండవుల లక్ష్మి మనకు అపహరించరదు. ఏం చేద్దాం? ఎలా పాండవుల యొక్క సంపదను మనం హరించడానికి వీలవుతుంది అంటున్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క మనస్తత్వం. పాండవుల యొక్క సంపద హరిస్తే కానీ ఇతనికి నిద్ర పట్టదు. ఆయన స్వయంగా చెబుతున్నాడు, నాకు అసూయాజనకమైంది, పాండవుల యొక్క సంపద చూస్తే నాకు అసూయ కలుగుతా ఉంది. ఎలాగైనా సరే పాండవుల యొక్క సంపదను హరించాలి. ఆ పాండవుల యొక్క సంపదను కనుక హరించలేకపోయినట్లయితే నేను బ్రతికెందుకు? అగ్నిలో దూకుతా లేదా అప్పటికి చావకపోతే విషం తింటా? ఏదో విధంగా నేను మరణిస్తానే కానీ నేను మాత్రం బ్రతకను. వాళ్ళ యొక్క వైభవాన్ని చూస్తూ, వాళ్ళ యొక్క వైభవాన్ని, వాళ్ళ యొక్క సంపదని తలుచుకుంటూ నేను బ్రతకలేను కాక బ్రతకలేను అన్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క మానసిక స్థితి. అసూయ అనేటువంటి జబ్బు ఎంత బాగా ముదిరిపోయిందో ఆ దుర్యోధనుడి యొక్క మాటలతోటే మనం అర్థం చేసుకోవచ్చు. శకుని అంటున్నాడు, దుర్యోధన ధర్మరాజు మీద నీ కోపం తగదు, ఎందుకయ్యా నువ్వు ధర్మరాజు మీద కోప్పట్టావు? పాండవులు తమ యొక్క అదృష్టాన్ని అనుభవిస్తా ఉన్నారు. పూర్వం వాళ్ళని వశపరచుకోవడానికి, వాళ్ళని చంపడానికి ఎన్ని ప్రణాళికలు వేయలేదు, ఎన్ని ఉపాయాలు అవలంబించలేదు, వాళ్ళని ఎలాగో అలాగే చంపాలని భీముడికి విషాదం తినిపించావు, పావుల చేత గడిపించావు, గంగలో దోయించావు, ఏమైంది? ఏమీ కాలేదు. వాళ్ళకి మాత్రం ఏమీ జరగలేదు. నీవు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కానీ ఆ పురుష సింహాలు తమ యొక్క అదృష్టంతో అన్ని ఆపదల నుంచి గట్టెక్కిపోతూనే ఉన్నారు. వాళ్ళు ద్రౌపదిని భార్యగా పొందారు, కొడుకులతో కూడినటువంటి ద్రౌపదుడి యొక్క సహాయాన్ని పొందారు. ఇప్పుడు మరి యాదవ సింహుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సహాయం ఎలాగూ ఉంది, తల్లి వైపు నుంచి ఆ శ్రీకృష్ణుడి సహాయం ఉంది. ద్రౌపది కారణంగా ద్రౌపదుడు, ఆయన యొక్క తమ్ముళ్ళు, కొడుకులు అయినటువంటి వాళ్ళ యొక్క సంపద, వాళ్ళ యొక్క బలం ఇప్పుడు పాండవులకు దక్కింది. వాసుదేవుడు కూడా దేవాసురులైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా జయింప శక్యం కానటువంటి వాడు, దేవతలు కూడా ఆయన్ని జయించలేదు. అతని యొక్క తేజస్సు చేత ధర్మరాజు వృద్ధి చెందుతూ ఉన్నాడు. మనుషులకు ఎవరికి శక్యం కానటువంటి వాడు. మరి ఇందులో ఇక నువ్వు శోకించాల్సినటువంటి పనే ఉంది. ఎడతెరైనటువంటి, తిరుగులేనటువంటి ప్రయత్నాలు ఎన్నో నువ్వు చేశావు. అయినప్పటికీ వాళ్ళ తండ్రి యొక్క భాగాన్ని, రాజ్యభాగాన్ని వాళ్ళు పొందారు. ఆ రాజ్యభాగం కూడా వాళ్ళకి ధృతరాష్ట్రుని సమర్పించాడు. కాండవ ప్రస్థాన్ని వాళ్ళ యొక్క తేజస్సు చేత దాన్ని వృద్ధి చెందించుకున్నారు. ఇందులో నువ్వు ఎందుకు విచారించాలి? అర్జునుడు అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టి గాంధీవాన్ని, అక్షయ తుణీరాల్ని, దివ్యాస్త్రాలని, దివ్యమైనటువంటి రథాన్ని పొందాడు. తన యొక్క బాహుబలంతో ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజులందరినీ కూడా వశపరుచుకున్నాడు. ఇందులో శోకించాల్సిన పనే ఉంది. అగ్నిలో మాడిపోకుండా ఆ మయాసురుణ్ణి రక్షించాడు, ప్రాణరక్షణ చేశాడు. ఆ కారణంగా మయుడు వాళ్ళకి ఈ సభ నిర్మించవటం జరిగింది. ఆ మయుడే చెప్పగా 8,000 మంది కింకర్లు ఆ సభని బిందు సరోవరం నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ ఇంద్రప్రస్థంలో ఏర్పాటు చేశారు. మరి ఇందులో నువ్వెందుకు విచారించాలి? నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని అంటున్నావు, అది తప్పు, అది నిజం కాదు. నీకు 99 మంది సోదరులు ఉన్నారు సహాయం చేయటానికి. మహాధనుర్ధరుడు
పరాక్రమశాలి అయినటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన కుమారుడు అయినటువంటి అశ్వత్థామ ఉన్నాడు, కులగురు అయినటువంటి కృపాచార్యుడు ఉన్నాడు, పితామహుడైనటువంటి భీష్ముడు ఉన్నాడు, సోతపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు. అంతేకాదు తమ్ముళ్ళతో సహా నేనున్నాను, రాజైనటువంటి భూరిశ్రవుడు ఉన్నాడు, మీ వంశానికి పెద్ద అయినటువంటి బాహ్లికుడు ఉన్నాడు, ఆయన కుమారుడు సోమదత్తుడు ఉన్నాడు, వీళ్ళందరూ మీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సమస్తమైనటువంటి మహావీరులందరితో కలిసి నువ్వు ఈ రాజ్యాలను జయించవచ్చు అన్నాడు. అప్పుడు ఆ మాటకి దుర్యోధనుడు అంటున్నాడు, అయ్యా ఓ మామా శకుని, నువ్వు గనక అనుమతిస్తే నేను ఇప్పుడే మహావీరులందరితో కలిసి వెళ్ళి పాండవులను సంహరిస్తాను, వీరిని కనుక జయించినట్లయితే నాకు రాజ్యం వస్తుంది, ఈ భూమండలం అంతా నాకు స్వాధీనమవుతుంది, పాండవుల చేత జయింపబడినటువంటి రాజులంతా కూడా నాకు వశవర్తులు అవుతారు, గొప్ప సంపద నాకు వస్తుంది, పాండవుల యొక్క అనర్ఘమైనటువంటి సంపద అంతా ఇప్పుడు నాకు వస్తుంది, అంతేకాకుండా నేను సామ్రాట్ని అవుతాను అన్నాడు. ఆ మాటలకి శత్రు అంటున్నాడు, నాయన అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు, కొడుకులతో సహా ద్రౌపదుడు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో దేవతలకు కూడా జయింప శక్యం కానటువంటి వారు, వీళ్ళందరూ కూడా అతిరథులు, మహారథులు, అష్టగుణ రథులు, రథయోధ పయోధకులు, మహావీరులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వీళ్ళంతా యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు, అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వారు. మరి అటువంటి సందర్భంలో నీవు వాళ్ళని జయించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. యుధిష్ఠిరుడు పరాజయుడయ్యేటువంటి విషయం మాత్రం నేను నమ్మలేదు. అయితే నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. మనకి ఏ ప్రమాదం లేకుండా శత్రువుల యొక్క సంపద మొత్తం హరించడానికి నా దగ్గర ఒక దివ్యమైనటువంటి ఉపాయం ఉంది. అనగానే మామా ఏమిటా ఉపాయం చెప్పు, యుద్ధంలో ఎంతోమంది హతమైపోయేటువంటి స్థితి లేకుండా విజయం మనకి లభిస్తుందా వాళ్ళకి లభిస్తుందా అనేటువంటి సందేహం లేకుండా మనకి తప్పనిసరిగా విజయం కలిగేటువంటి ఉపాయం ఏదన్నా కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఉపాయాన్ని మనం పాటిద్దాం, కనుక అదేమిటో చెప్పు అని అంటున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క అభిప్రాయాన్ని విన్న తర్వాత శకుని దుర్యోధనుడితో అంటున్నాడు, అయ్యా పాండవుల యొక్క సర్వ సంపదల్ని కూడా ఎలా పల్లగొట్టాలనో నా దగ్గర అద్భుతమైనటువంటి ఉపాయం ఉంది, అదేమిటంటావా విను. ధర్మరాజు జోదప్రియుడు, జోదం అంటే ఆయనకి మహా ఇష్టం, కానీ జోదంలో అతనికి అంత నైపుణ్యం లేదు, పైగా జోదానికి కనుక ఆహ్వానిస్తే నేను రాను అని అనడు, అది ఆయనకు ఒక ప్రతిజ్ఞ. ఇక నేను ఈ జోదంలో మహానేర్పర్ని, ఈ ముల్లోకాల్లోనూ జోదంలో నన్ను ఓడించేటువంటి వాడు ఎవ్వరూ లేరు, కాబట్టి నేను ఈ జోదంలో పాండవుల యొక్క సంపదలన్నీ, సమస్తమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని, వాళ్ళ యొక్క సంపదల్ని అన్నింటిని కూడా హరించి నీకు ఇచ్చేస్తాను. అయితే ఒకటి మాత్రం నువ్వు చేయాలి, ధర్మరాజుని నువ్వు పిలవటానికి వీల్లేదు, నేను పిలవను, అది మీ తండ్రి పిలవాలి, మీ తండ్రి చేత కనుక పిలిపిస్తే ధర్మరాజు తప్పకుండా వస్తాడు, మనం పిలిస్తే కుదరదు, ఆ పని మాత్రం నువ్వు చెయ్యి అన్నాడు. దానికి దుర్యోధనుడు అన్నాడు, మామా అదంతా నాకు తెలియదు, ఆ విషయం ఏదో నువ్వే చూడు, మా తండ్రిని ఒప్పించాల్సినటువంటి బాధ్యత కూడా నీదే, నేను ఇప్పుడు మా తండ్రిని ఒప్పించేటువంటి పరిస్థితిలో లేను అన్నాడు. సరే ఆ మాటతో శత్రు దుర్యోధనుడిని వెంటబెట్టుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, మహారాజా నీ పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా, అతడు రాజకీయ వ్యవహారాలు ఏవైనా నిర్వహిస్తున్నాడో లేదో గమనించావా,
అతడు ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్నైనా నువ్వు తెలుసుకుంటున్నావా? కుమారుని గురించి నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవా? నీ కుమారుడు ఇప్పుడు దేహకాంతి తరిగిపోయి ఉన్నాడు, దేహమంతా కూడా పాలిపోయి ఉన్నది, అతడి ముఖంలో జీవకళ లేదు. అటువంటి వాటి గురించి నువ్వు తెలుసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నావు? అతడు ఎందుకు ఇలా అయిపోతున్నాడో ఆ కారణమైనా తెలుసుకో అన్నాడు. అప్పుడు నాయన, కుమారా రా అని ఆ కుమారుని దగ్గరికి పిలిచి చేత్తో శరీరం అంతా కూడా తడిమి చూచి, నాయన ఎందుకు ఇలా నువ్వు కురింగి కృషిస్తున్నావు? ఏమిటి నీ బాధ? ఎందుకు భోగాల పట్ల నువ్వు విరక్తి చెందావు? నీకు గొప్ప సంపద నీ అధీనంలో ఉంది, ఈ రాజ్యం అంతా కూడా నీ అధీనంలో ఉంది, సోదరులంతా కూడా నీ మాట వింటూ ఉన్నారు, నీ మాటను జవదాటం లేదు, అన్ని భోగాలు నీకు అందుబాటులో ఉన్నాయి, నీకు ఎంతో బలంగా నీ పక్కన కర్ణుడు ఉన్నాడు, ఈ శకుని ఉన్నాడు, మరి ఇంతమంది ఉంటే నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి దుర్యోధను అంటున్నాడు, తండ్రి పాండవుల యొక్క సంపద ముందు దేవేంద్రుని యొక్క సంపద కూడా తీసికట్టు, దిగదుడిపే. ధర్మరాజు సంపదని నేను స్వయంగా చూసిన తర్వాత నాకు ఈ భోగాలు అనుభవించాలనేటువంటి ఆలోచన కూడా పోయింది. నాకు ఇప్పుడు ఏమీ రుచించటం లేదు. దేశ దేశాల రాజులు సమర్పించినటువంటి కానుకలు అపారమైనటువంటివి. ఆయా రాజులు అర్పించేటువంటి కానుకల్ని స్వీకరించేటువంటి పని ధర్మరాజు నాకు అప్పగించాడు. ధర్మరాజు నన్ను గొప్ప చేసి పెద్దవాడిని చేసి అదిగో ఆ రాజులందరూ తీసుకొచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాశుల్ని కానుకల్ని స్వీకరించేటువంటి పని నాకు అప్పగించాడు. ఏమని చెప్పను ఆ ధర్మరాజు యొక్క వైభవం. రథాలు, ఏనుగులు, అశ్వాలు, రత్నాలు, మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, సువర్ణ ఆభరణాలు, రత్నాలు పొదిగినటువంటి కమ్మళ్ళు, ముత్యాలు, పగడాలు, హారాలు, కిరీటాలు, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు ఎన్నో చెప్పడానికి వీల్లేదు. ఏమని చెప్పను ఆ ధర్మరాజు యొక్క వైభవాన్ని. ప్రతిరోజు కూడా 88,000 మంది స్నాతకులు, 10,000 మంది బ్రాహ్మణోత్తములు బంగారు పాత్రల్లో భుజిస్తూ ఉన్నారు. 1,000 బంగారు నాణ్యాలతోటి, అనేక రత్నాలతోటి అలంకరించబడినటువంటి కావడిలో తెచ్చినటువంటి కలశంలోని నీటిని శ్రీకృష్ణుడు శంఖంలో పోసి అభిషేకించాడు. అది చూసినటువంటి నాకు జ్వరం వచ్చింది, నా శరీరం అంతా వేడెక్కిపోయింది. ఏమి వైభవం ధర్మరాజు యొక్క వైభవం, మాటలతో వర్ణించడానికి వీల్లేదు. మరొక అద్భుతం కూడా జరిగింది తండ్రి. 100,000 మంది భూసురోత్తములు భోజనంగానే చేసినట్లయితే తనంతట తానే మోగేటువంటి గంట ఒకటి ఉంది. అదిగో అది రాజసూయాగం జరిగినంతకాలం కూడా ఆగకుండా మోగుతూనే ఉంది. మరి ఆ ధ్వని వింటా ఉంటే, ఆ గంట యొక్క ధ్వనిని వింటా ఉంటే నా శరీరం కాస్త గగురు పొడుస్తా ఉంది. పాండుపుత్రుని యొక్క సంపదను చూచి నేను దహించుకుపోతున్నాను. వాళ్ళ యొక్క వైభవాన్ని తలుచుకున్న తర్వాత ఇక నేను జీవించడమే అనవసరం అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు శత్రుడు అంటున్నాడు, దుర్యోధన ధర్మజుని యొక్క సంపదనంతా కూడా నీవు పొందేటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను. ఏమాత్రం అపాయం లేనటువంటి ఉపాయాన్ని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను అక్షవిద్యలో కుశలుణ్ణి, అంటే జోద విద్యలో పాచికలాడటంలో నేను కుశలుణ్ణి. దానిలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా నాకు కర్తలా మలకమే. జ్యూత ధర్మం నాకు తెలిసినట్టుగా మరెవరికీ కూడా ఈ లోకంలో తెలియదు. దానిలో మర్యాదలన్నీ నాకు తెలుసు. ధర్మరాజు జ్యూత ప్రియుడే కానీ ఆయనకి జ్యూతంలో ఏమాత్రం నైపుణ్యం లేదు, పాచికలు వేయటంలో ఆయనకంత నైపుణ్యం లేదు. అతన్ని కనుక జ్యూతానికి ఆహ్వానిస్తే నేను కపటం చేసి అతన్ని జయిస్తాను. ఇక్కడే స్వయంగా శత్రులు చెబుతున్నటువంటి మాట, నేను కపటం చేసి అతన్ని జయిస్తాను. నేను అపహరించి ఇత్తు ధరాదుత మాయ దురోధరంబునను,
మాయ దుర్యోధన మాయా జోదంలో వాళ్ళ యొక్క సంపద హరిస్తాను అన్నాడు. ఇది తెలుగు భారతంలో మాట. అదే సందర్భంలో సంస్కృత భారతంలో నీతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో, నీతం తం విజేష్యామి వాళ్ళ యొక్క సంపదల్ని హరించి నీకు విజయాన్ని సాధించి పెడతాను, కృత్వాతు కపటం విభో, కపటం చేసి మోసం చేసి వాళ్ళ సంపదను హరిస్తాడని శత్రులు చెప్తూ ఉంటే, అలాగే చేయమని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే, ఈనాడు విమర్శకులు అంటారు అబ్బే మోసం ఏముందండి దాంట్లో, ఆయనకి చేత అయింది నీకు చేత కాలేదు అంటే వీళ్ళు ఏదో చూసి వచ్చినట్టుగా చెప్తారు. జూదం ఆడినటువంటి వాడు చెప్తున్నాడు నేను కపటం చేసి జూదం ఆడతాను. కాబట్టి దీంట్లో ఇది మాయా జూతం అనేటువంటి దాంట్లో ఏ సందేహం మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అతన్ని జూదానికి కనుక ఆహ్వానిస్తే ధర్మరాజు నేను ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంపదలన్నీ కూడా జయించి నీకు ఇస్తాను అన్నాడు. అది విని దుర్యోధనుడు తండ్రితో, తండ్రి శత్రుమామ చెప్పినటువంటి మాటలు విన్నావు కదా, ఆయన ఎలా చెప్తే అలా జరిపించు, నాకు సంతోషంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయన విదురుడికి కబురు చేసి ఆయన్ని కూడా పిలిచి అతనికి కూడా చెప్పి ఈ వ్యవహారాన్ని నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే విదురుడు మన యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు, సకల ధర్మశాస్త్రాలు కూడా తెలిసినటువంటి వాడు. ఆయన ఈ రాజ్యాన్ని తన యొక్క భుజస్కంధాల మీద తన యొక్క తెలివితేటలతో తన యొక్క మేధాశక్తితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో చెప్పి నేను చేస్తాను అన్నాడు. దానికి దుర్యోధనుడు అన్నాడు, నీవు కనుక విదురుడితో ఈ మాట కనుక చెబితే నేను మరణిస్తా, నేను బ్రతకను. ఎందుకంటే విదురుడు ఎప్పుడు కూడా పాండవ పక్షంలో మాట్లాడేటువంటి వాడు, అతడి మాటలు నువ్వు వింటావేమో కానీ నాకు మాత్రం అతడి మాటల్లో ఏమాత్రం విశ్వాసం లేదు. నీవు కనుక విదురుడితో ఈ విషయం కనుక చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విదురుడు దీనికి అంగీకరించడు, ఈ జూదానికి అతడు అంగీకరించనే అంగీకరించడు. కాబట్టి నువ్వు విదురుడితో మాట్లాడితే నేను చచ్చిపోతాను, నేను చనిపోయిన తర్వాత నువ్వు విదురుడు మీ ఇద్దరు కలిసి ఈ రాజ్యాన్ని హాయిగా పరిపాలించుకొని భోగాలు అనుభవించండి అని బెదిరించాడు. సరే దానితో అదిరిపడ్డాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి మీద మీ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి పుత్ర ప్రేమ ఎలాంటిదో మనకు అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆ పుత్రుడు కోసమని ఎన్ని అన్యాయాలైనా చేస్తాడు, ఎన్ని అక్రమాలైనా చేస్తాడు, ఏ రకమైనటువంటి మోసానికైనా తెగబడతాడు, ఎంత అధర్మానికైనా పాల్పడతాడు, ఎంత దుర్మార్గమైనా సరే చేస్తాడు. అటువంటి వాడు కనుక అందుకని మరేమీ మాట్లాడకుండా వెంటనే కుమారుణ్ణి సంతోషపరచాలనేటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు అద్భుతమైనటువంటి శిల్పుల్ని రావించి వాళ్ళతో చెప్పాడు, అయ్యా మీరు ఒక అపూర్వమైనటువంటి సభాభవనాన్ని నిర్మించివ్వండి, మీరు ఆ సభను నిర్మించిన తర్వాత అది పూర్తయిన తర్వాత నాకు తెలియజేయండి అని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని పంపించాడు, శిల్పుల్ని పంపించాడు. ఆ తర్వాత ఒక రోజున విదురుణ్ణి రావించాడు. శకుని దుర్యోధనుల యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క సంకల్పాన్ని, వాళ్ళ యొక్క మాటల్ని విదురుడితో చెప్పాడు. విదురుడు ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. సాక్షాత్తు ధృతరాష్ట్రుడే ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడే, ఇతడే పిలిచి నాకు చెబుతున్నాడే ఈ దుర్మార్గాన్ని గురించి అని ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ఓహో, కలియుగం ప్రారంభం కాబోతా ఉన్నది, ఆ కలియుగ ప్రభావం వల్ల ఇలాంటి బుద్ధులు పుడతా ఉన్నాయి వీళ్ళకి, కాబట్టి గొప్ప ప్రజాక్షయం జరగబోతా ఉంది అని భావించి ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ఓ మహారాజా, ఈ కపటంతో మోసంతో ఈ అన్యాయాలతోటి అక్రమాలతోటి పుత్రుల మధ్య వైరాన్ని కనుక ప్రజ్వలింపజేశావంటే అది కులాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. ఎవరి యొక్క సంతోషం కోసమని నీవు ఈ రకమైనటువంటి అన్యాయానికి పాల్పడటానికి సిద్ధపడతా ఉన్నావో అతడు కూడా మిగిలేటువంటి అవకాశం లేదు.
అంతేకాదు నీకు కూడా మహాప్రమాదకరమైనటువంటి స్థితి వస్తుంది. నీ నిర్ణయాన్ని నేను ఏమాత్రం కూడా మెచ్చుకోలేను, ఏమాత్రం కూడా నేను ఈ నిర్ణయాన్ని అంగీకరించలేను అన్నాడు. ఆ మాటకి ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ విదురా, నువ్వేదో అన్యాయం జరిగిపోతుందని, ఏదో మోసం అన్యాయం ఘోరం జరిగిపోతుందని నువ్వు భావిస్తూ ఉన్నావు. నేను, నీవు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉండగా పుత్రుల మధ్య కలహం రాణిస్తామా? అలాంటిది ఏమీ లేదు. శుభమైన అశుభమైన, హితమైన అహితమైన ఏమైనా కానీ ఈ జూదం మాత్రం జరిగి తీరాల్సింది. ఇది దైవ ఘటన అనుకో. అయితే ఓ విదుర, నా నిర్ణయాన్ని గురించి మాత్రం అక్కడ ఎవరికి చెప్పొద్దు, ఇది నీ మనసులోనే ఉంచుకో అని చెప్పాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాయువేగ మనోవేగం కలిగినటువంటి గుర్రాలని కూల్చినటువంటి రథాన్ని ఎక్కి వెంటనే ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఆ ఇంద్రప్రస్థంలో ధర్మరాజుని కలుసుకొని క్షేమ సమాచారాలు విచారించి నా మాటగా, ఇదిగో నేను హస్తినాపురం రమ్మన్నానని, ఏదో సరదాగా కుమారులందరూ కూడా సుహృద్యుతం ఆడటానికి సిద్ధంగా ఉన్నారని నువ్వు తెలియజేయి అన్నాడు. దైవం బలీయమైనటువంటిది కాబట్టి ఇక నాకు తప్పదు రాజాజ్ఞ, ఎందుకంటే ఈయన మంత్రి తమ్ముడు కూడా, ఇది రాజాజ్ఞ కాబట్టి దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. దైవం కూడా బలీయమైనటువంటిది, దైవ నిర్ణయాన్ని కూడా ఎవరు కూడా తిరగదొట్టడానికి కుదరదు అని భావిస్తూ విదురుడు ఎంతో దుఃఖిస్తూ మహాప్రాజ్ఞుడైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని కూడా అంతా తెలియజేశాడు. ఈ సందర్భంలో లోకంలో చాలామంది జూదంలో ధర్మరాజు ఓడిపోవటానికి కానీ శకుని గెలవటానికి కానీ ఆటలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యమే కారణం కానీ మోసం ఏమీ లేదు అని అంటూ ఉంటారు. అంటే శకుని బాగా నైపుణ్యం గలవాడు కాబట్టి, ధర్మరాజు అంత నైపుణ్యం లేనటువంటి వాడు కాబట్టి అందుకని ఓడిపోయాడే కానీ, లేకపోతే ఇక్కడ మోసం అంటూ ఏమీ లేదు, మోసం ఎలా చేస్తాడు ఇంతమంది పెద్దల మధ్య, ఎందరో ఉన్నారు కదా అని విమర్శ చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ఎటువంటి జూదమైనా సరే 10 సార్లు 15 సార్లు 40 సార్లు 50 సార్లు 100 సార్లు ఆడితే అన్నిసార్లు ఒక్కడే గెలవటం మాత్రం ఎక్కడా లేదు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి జూదం పేకాట ఉందనుకోండి, 3, 4, 5 కూర్చొని ఆడుతూ ఉన్నారు, ప్రతిసారి ఒక్కళ్ళే గెలుస్తారా? కాకపోతే 10 ఆటల్లో 4 ఆటలు 5 ఆటలు 6 ఆటలు వాడు గెలవచ్చు, కానీ కొన్ని వాడు కూడా ఓడిపోతాడు. ఎవడో ఒకటి గెలుస్తూనే ఉంటాడు, కానీ ఒక్కడే గెలవటం, మిగిలినటువంటి వాళ్ళందరూ ఓడిపోవటం అనేటువంటిది ఎక్కడా జరగదు. ఏ ఆటలోనైనా సరే, ఎన్నిసార్లు ఆడినా సరే, ఒక్కసారి 2 సార్లైనా ఎంత తెలివి కలిగినటువంటి వాడైనా ఓడిపోవాల్సింది. మరి అయితే శకుని ధర్మరాజు ఆడినటువంటి జూదంలో ఎన్నిసార్లు పందెం వేశారో అన్నిసార్లు కూడా ధర్మరాజు ఓడిపోయాడు, శకుని గెలిచాడు. అసలు ఈ జూదం ఏమిటి? ఎదటివాడు చెప్పినటువంటి అంకెని వీడు పాచికలతో వేయాలి. వాడు 3 అంటే 3 పడాలి, వాడు 7 అంటే 7 పడాలి, వాడు 9 అంటే 9 పడాలి, వాడు 4 అంటే 4 పడాలి. ఇది ఎక్కడైనా సాధ్యం ఉందా? ఇలా పాచికలు వేస్తూ ఉంటే ఎంత పడమంటే అంత పట్టం అనేది ఏదైనా సాధ్యం ఉందా? కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇది మోసంతో కూడుకున్నటువంటిది అని చెప్పచ్చు. ఇందులో మోసం ఉంది. అయితే ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, పెద్దల మధ్యలో ఆడినటువంటి ఆట కదా, మోసం ఎలా చేస్తాడో అన్న. ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు ఆట తెలిసినటువంటి వాళ్ళందరూ దుర్యోధన పక్షం వాళ్ళు, ధర్మరాజు పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా మాట్లాడటానికి వీల్లేనటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ. అందువల్ల ఖచ్చితంగా అది మోసంతో కూడుకున్నటువంటి ఆట అని మనం నిశ్చయానికి రావచ్చు. అంతేకాకుండా శకుని స్వయంగా చెప్పాడు, నీ తమ్ విజయ్యామి కృత్వాతో కపటం విభో, నేను మోసం చేసి
వాళ్ళ యొక్క రాజ్యాన్ని నీకు హరించి ఇస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శకుని యొక్క మాటలను బట్టి మరి అది మోసంతో కూడుకున్నటువంటిది అని మనం తెలుసుకోవచ్చు. అదే తెలుగులో కూడా, నేను అపహరించి ధరానత మాయ దురోధర వ్యాజమునం అని నన్నయ్య గారు రాయటం కూడా జరిగింది. దీన్ని బట్టి స్వయంగా జోదమాడినటువంటి శకుని మాటలను బట్టి ఈ జోదం కపటమో లేదా ధర్మమో మరి మనకి తెలిసిపోతానే ఉంది. కాబట్టి ఇలా ఎవరైతే తెలిసి తెలియక ఇది అధర్మం అని అన్నటువంటి వాళ్ళు కనుక ఎవరన్నా కనుక ఉన్నట్లయితే, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళకి మనం వదిలేసేయటం తప్ప ఇక్కడ నిజంగా ఇంకా ఏమి కూడా మాట్లాడటానికి వీలు. ఎందుకంటే ఇది మోసంతో జరిగినటువంటిది అనే విషయం స్పష్టం. దీంట్లో ఏ రకమైనటువంటి అవకాశం అనుమానం లేదు. ఇక ఇది మోసమా కాదనేటువంటి విషయాన్ని కనుక వదిలేస్తే ఇప్పుడు కథలో కనుక వచ్చినట్లయితే, విదురుడినేమో ధర్మరాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. విదురుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లకుండా ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాలోచనలు జరుపుతూ ఉన్నాడు. ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడు విదురుడిని పొమ్మన్నాడే కానీ ఆ విదురుడు చెప్పినటువంటి మాటలు ఆయనకు మనస్సులో నాటుకున్నాయి. ఏమిటది, పుత్రుల మధ్య కలహాన్ని కనుక పెట్టినట్లయితే అది నీకే ప్రమాదం, వంశం కూడా నాశనం అయిపోతుంది, నీకు కూడా ప్రమాదం జరుగుతుంది అని చెప్పాడు. అలాగే జూదం సర్వ అనర్థాలకి కారణమైనటువంటిది అని చెప్పాడు. అందుకని ధృతరాష్ట్రుడు ఆలోచిస్తున్నాడు, జూదమేమో ఆడించాలా, పాండవుల యొక్క సంపదను హరించాలా, కానీ తమకు నాశనం ఏమి జరగకుండా ఉండాలి, తమకేం ప్రమాదం జరగకుండా ఉండాలి. అందుకని మరొకసారి దుర్యోధనుడిని పిలిచి కాస్త నచ్చ చెబుదామని అనుకున్నాడు. అందుకని దుర్యోధనుడిని పిలిచాడు ధృతరాష్ట్రుడు. సరే ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితోటి ఏకాంతంగా అంటున్నాడు, గాంధారీ నందన జోదం వద్దు నాయన, విదురుడు దీన్ని ఇష్టపడటం లేదు, మహాబుద్ధిమంతుడైనటువంటి అతడు మనకి ఎప్పుడు కూడా శ్రేయస్సునే చెప్తాడు, మనకి మేలైనటువంటి విషయాన్నే చెప్తాడు, మనకి కీడు కలిగించేటువంటి విషయాన్ని అతను ఎప్పుడు కూడా చెప్పడు. మహాబుద్ధిమంతుడైనటువంటి వాడు విదురుడు, విదురుడు చెప్పినటువంటిదే మనకి పరమశ్రేయస్సు అని నేను భావిస్తూ ఉన్నాను. పుత్ర ఆ ప్రకారంగా చేయి నువ్వు కూడా, ఇదంతా నీ మేరకి అనిపిస్తూ ఉంది. ఇంద్రుడికి గురువు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు, ఆయన పరమ బుద్ధిమంతుడైనటువంటి వాడు. అదో ఆ బృహస్పతి నీతి శాస్త్రంలో గొప్ప విశారదుడు, ఆ బృహస్పతి కన్నా కూడా ఏమాత్రం తక్కువగానటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు విదురుడు. అందుకనే నాయన ఎప్పుడు కూడా నేను విదురుడు యొక్క మాటనే పాటిస్తూ ఉంటాను. కురుకులంలో విదురుడు మేధావి, అలాగే వృష్టివంశీయుల్లో మేధావైనటువంటి వాడు ఉద్ధవుడు, వాళ్ళందరూ కూడా ఉద్ధవుడి యొక్క మాటల్ని వింటూ ఉంటారు. కాబట్టి నాయన జోదం వద్దు, జోదంలో కలహమే కనిపిస్తూ ఉంది, కలహం రాజ్యం నశిస్తుంది, కలహం వల్ల సర్వ అనర్థాలు కలుగుతాయి, కాబట్టి ఈ జోదాన్ని విడిచిపెట్టు. ఎవరైనా పుత్రుడు గొప్ప కార్యం చెయ్యాలి అని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు, నీవు కూడా తాత తండ్రుల యొక్క స్థానాన్ని పొందావు, వేదాధ్యయనం చేశావు, శాస్త్రాల్లో పండితుడు అయ్యావు, ఇంటిలో ఎల్లప్పుడూ కూడా అందరి చేత ముద్దు చేయబడతా ఉన్నావు, అన్నదమ్ముల్లో నువ్వు చాలా పెద్దవాడివి, రాజ్యాన్ని పొందినటువంటి వాడివి, నీకు కావలసినటువంటి భోగాలున్నాయి, శుభాలున్నాయి, నువ్వు ఏ శుభాలు పొందలేదు, ఇతరులకి అలభ్యమైనటువంటి ఎన్నో భోగాల్ని నువ్వు అనుభవించడానికి నీకు అవకాశం ఉంది, భోజన వస్త్రాల్ని పొందుతూ ఉన్నావు, ఇటువంటి నీవు ఎందుకు నాయన దుఃఖిస్తున్నావు, ఎందుకు అనవసరంగా పాండవుల యొక్క సంపదను చూసి అసూయపడతావు, తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి గొప్ప రాజ్యం నీకుంది, నిత్యము కూడా ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడిలాగా వెలుగొందుతూ ఉన్నావు, నీ ప్రజ్ఞ అందరికీ కూడా విదితమే, అటువంటి నీకు శోకం ఎలా కలిగింది,
ఈ శోకానికి మూలం ఏమిటి, ఈ దుఃఖదాయకమైనటువంటి స్థితి ఏమిటి, నీకేమైనా తక్కువ సంపదలు ఉన్నాయా, నీకేమైనా వీరాది వీరులైనటువంటి వారు నీ పక్కన లేకుండా ఉన్నారా, ధర్మరాజుకు 4 సోదరులు ఉంటే నీకు 99 సోదరులు ఉన్నారు, నువ్వెందుకయ్యా ధర్మరాజును చూసి అసూయపడ్డావు అన్నాడు. ఆ మాటలకి దుర్యోధనుడు అంటున్నాడు, తండ్రి ఏదో తింటున్నాను కట్టుకుంటున్నాను తిరుగుతూ ఉన్నాను అంతే తప్ప పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం కనుక చూపకపోయినట్లయితే అతడు అధముడే. నేను పాపాత్ముడిని, నాకు కావాల్సింది ఏమిటంటే పాండవుల యొక్క నాశనం కావాలి. వాడు కనుక వృద్ధి చెందుతా ఉంటే నేను చూసి సహించలేను. యుధిష్ఠిరుని దగ్గర ఉన్నటువంటి ఉజ్జ్వలమైనటువంటి సంపదను చూస్తే నాకు మనస్సులో వ్యధ కలిగిపోతూ ఉంది. ఈ సమస్తమైనటువంటి భూమండలము యుధిష్ఠిరుడికి వశమైపోయింది, నేనేమో రాయిలాగా బతుకుతా ఉన్నా ఇక్కడ. ఇది నేను దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా, నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని భావించి సత్కరించి యుధిష్ఠిరుడు నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులందరూ కూడా సమర్పించినటువంటి కానుకలు, మణులు మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా స్వీకరించడానికి నన్ను నియోగించాడు. చూచారా, తండ్రితో చెప్పేటప్పుడు ధర్మరాజు యొక్క ఆలోచన కూడా చెప్పాడు. ధర్మరాజు దుర్దేశంతో ఏదో చేశాడని కూడా చెప్పగలరా, నేను శ్రేష్ఠుణ్ణి జ్యేష్ఠుణ్ణి శ్రేష్ఠుణ్ణి అని నాకు ఈ గొప్ప పని అప్పగించాడు అని అంటున్నాడు. అంత గొప్ప పని ధర్మరాజు అప్పగిస్తే, అంత మర్యాద చేస్తే ధర్మరాజు, ఆ ధర్మరాజు పట్ల ఎలా ఉండాలి ఇతడు, ఎలా ఉంటున్నాడు, ఇదే దుష్టబుద్ధి అంటే ఎలా ఉంటుందో మనకి చెప్తా ఉంది. నీకు మంచి చేస్తూ ఉంటే, నీకు ఉపకారం చేస్తూ ఉంటే వాడిని సర్వనాశనం చేయాలని కోరుకునేటువంటి వాడు ఎలాంటి మనిషి అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. ఇదే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. తండ్రి, సకల దేశాధీశ్వరులైనటువంటి రాజులందరూ కూడా కానుకలు తెచ్చిస్తుంటే పోగుపడిపోయినటువంటి ఒక పర్వతంలాగా కుప్పబడిపోయినటువంటి శ్రేష్టమైనటువంటి అనర్ఘమైనటువంటి రత్నాలకి అంతూ దరి కనపడతలేదు. ఆ రత్న రాశుల్ని, ఆ బంగారాన్ని స్వీకరిస్తున్నటువంటి నా చెయ్యి తిమ్మిరెక్కిపోయి అలసిపోయింది. నేను అలా అలసిపోయి కాసేపు అలా కూర్చునేటప్పటికీ కారు పెరగటానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపు నేను ఆగేటప్పటికల్లా అదిగో అక్కడ క్యూ పెద్దదైపోయింది, వాళ్ళందరూ అలా నిలబడిపోయారు. బిందు సరోవరంలో ఉన్నటువంటి రత్నాలను తీసుకొచ్చి మయుడు స్ఫటిక మణిశిలలతో ఆచ్ఛాదించి ఒక పుష్కరిణిని నిర్మించాడు అక్కడ. అది నాకు నీటితో నిండి ఉన్నట్టుగా కనిపించింది. అది నీటితో నిండి ఉంది కాబట్టి నేను వస్త్రాన్ని పైకెత్తి పట్టుకొని అడుగు ముందుకు వేస్తే అక్కడ నీరేమీ లేదు, నీరు ఉన్నట్టుగా అనిపించింది అంతే. అది చూచి భీమసేనుడు నన్ను వెరగబడి నవ్వాడు. నేను సమర్థుడి అయి ఉంటే అక్కడ భీమసేనుని చంపి పారేసేవాడిని. భీముణ్ణి చంపడానికి నేను కనుక ప్రయత్నం చేస్తే శిశుపాలుడికి పట్టిన గతే నాకు పట్టుద్దని సందేహించి ఊరుకున్నాను. నన్ను శత్రువులు పరిహసిస్తున్నారు, అది నన్ను దహించేస్తా ఉంది. తిరిగి మళ్ళీ అటువంటిదే పద్మాలతో నిండినటువంటి ఒక కొలను చూచి స్ఫటిక శిలలతో చదును చేయబడి ఉండేటప్పటికీ అది మామూలు నేల అనుకొని కాలు వేసి నీటిలో జారిపడ్డాను. అక్కడ నన్ను చూచి అర్జునుడు కృష్ణుడు బిగ్గరగా నవ్వారు. ద్రౌపది కూడా వెంట ఉన్నటువంటి స్త్రీలతో కలిసి నవ్వి నా మనసుని బాధ పెట్టింది. నీటితో తడిసిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి నాకు ధర్మరాజు యొక్క ఆజ్ఞతో పొడి బట్టలు తీసుకొచ్చి నాకు భీమసేనుడిచ్చాడు. నాకు ఇంకా మిక్కిలి దుఃఖంగా ఉంది ఈ విషయం కూడా అంటున్నాడు. అంటే తడి బట్టలకి బదులుగా పొడి బట్టలు ఇస్తే ఈయనకి అది కూడా బాధగా ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సామాన్యంగా మనం కూడా
వాళ్ళు ఒక ఉద్దేశంతో మనకి ఏదైనా ఇస్తే వీడు మరొక ఉద్దేశంతో ఇచ్చారని మనం అనుకుంటా ఉంటాం. ధర్మరాజు భీముడి చేత ఎందుకు పంపించాడనంటే, భీముడు కూడా నీ సేవకుడే, ఇక్కడ నువ్వు మాకు అతిథివి కనుక నీకు సేవ చేయటానికి భీముడు కూడా సిద్ధంగా ఉన్నాడు అనే ఉద్దేశంతో భీముడి చేత ధర్మరాజు వస్త్రాలు పంపించాడు. మరి ఈయనేమనుకున్నాడంటే, మిగిలినటువంటి ఎవరో ఎవరి చేతలో పంపిస్తే నాకేం బాధ ఉండేది కాదు, నా సరిసాటి వాడైనటువంటి భీముడి చేత పంపిస్తే నన్ను అవమానించడం కోసమే భీముడి చేత పంపించాడని ఈయన అనుకున్నాడు. ఇలాంటి సందర్భం మన జీవితంలో, అందరి జీవితంలో ఎక్కడో అక్కడ ఖచ్చితంగా తటస్థపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇదే మహాభారతం యొక్క గొప్పతనం. మహాభారతం మానవ జీవితం ఇతిహాసం. మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ ప్రకారంగా ప్రవర్తించాలో మనకి తెలియజెప్పేటువంటిది మహాభారతం. అలాగే ద్రౌపది నవ్విందని ఇప్పుడే ఇక్కడ చెబుతున్నాడు. ఇంతకుముందు ద్రౌపది నవ్విందని చెప్పాల, అక్కడ నీళ్ళలో పడ్డప్పుడు కానీ, ఈ తల గోడకేసి కొట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ద్రౌపది నవ్వింది అని మాట లేదు. ద్రౌపది అక్కడ లేదే లేదు. ఆ తర్వాత శత్రుతో చెప్పేటప్పుడు కూడా ద్రౌపది నవ్వింది అని చెప్పాల. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడితో, తండ్రితో చెప్పేటప్పుడు చెబుతున్నాడు. తండ్రితో చెప్పేటప్పుడు ఎందుకు ఈ మాట కూడా చెబుతున్నాడంటే, పచ్చగా వాళ్ళే నవ్వారంటే అంత పౌరుషం రాదు, ద్రౌపది కూడా నవ్విందంటే బాగా పౌరుషం వస్తుందని. అలా కనుక వస్తే ఇప్పుడు వాళ్ళని విదురుని పంపించి వాళ్ళని పిలిపిస్తాడని ఈయనకి, దుర్యోధనుడికి ఆశ. దానికోసం ఇక్కడ ఒక అబద్ధాన్ని కూడా ఆడటం జరిగింది. ఇంకా అంటున్నాడు, మహారాజా నాకు జరిగినటువంటి ఇంకొక మోసం విను. ద్వారం లేని చోట ద్వారం ఉన్నదని ఉన్నట్టుగా నిర్మించడంతో అందులో నుంచి వెళుతున్నటువంటి నాకు ఆ గోడ కొట్టుకుంది, నుదుటి మీద గట్టి దెబ్బ తగిలింది. అప్పుడు అక్కడ నక్క సహదేవులు ఉన్నారు, దూరం నుంచి చూసి వాళ్ళు వెంటనే వచ్చేసి నా చేతులు పట్టుకొని ఇద్దరు నా కోసం విచారించారు. మళ్ళీ ఇక్కడ చెబుతున్నాడు, వాళ్ళు నవ్వారని చెప్పటల్లా, కొట్టుకున్నాడు కాబట్టి అయ్యో నువ్వు కొట్టుకున్నావని చెప్పి ఇద్దరు వచ్చి పరామర్శకు వచ్చారు. సహదేవుడైతే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఇదిగో ఇది ద్వారం అని సంబోధించాడు. ఆ తర్వాత నకులు కూడా, ఇదిగో ఇటు ద్వారం, అది కాదు ద్వారం కాదు అని తెలియజేశారు. ఇది కూడా నా మనసుని బాధ పెడతా ఉంది. అంటే ఇక్కడేంది, ముందుగానేమో వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని అన్నయించారని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి, ఇదిగో ఇది ద్వారం అన్నా అంటే అర్థమైంది, నువ్వు గుడ్డివాడి కొడుకువి అందుకని నువ్వు కూడా గుడ్డివాడివే కాబట్టి నీకు ద్వారం ఏదో తెలియలేదు అందుకని ఇది ద్వారం అని చెబుతున్నాడు అని అనుకున్నాడు. అనుకున్నాడు కాదు, అలా అనుకున్నట్టుగా చెబుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఇది ద్వారం అని నాకు చెబుతావు అంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటున్నాడు. ఇలా చెప్పి మరి ధర్మరాజుకు వచ్చినటువంటి కానుకల గురించి దుర్యోధనుడు మొత్తం వివరంగా తెలియజేయబోతా ఉన్నాడు. ఎందుకనంటే ప్రధానంగా దుర్యోధనుడికి ధర్మరాజు మీద కోపం ఏమిటనంటే కేవలం అతని యొక్క సంపదలు అంతే తప్ప నీళ్ళల్లో పడటం కాదు, గోడకు తలకాయ కొట్టుకోవటం కాదు, ఇది కాదు. కేవలం అతని యొక్క సంపదను చూచి, ఆ సంపదను చూచి ఓర్వలేక అసూయతోటి ఎలాగైనా సరే ఆ సంపదల్ని కాజేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటిదే ఈ మొత్తం. అందుకని దాన్ని సపోర్ట్ చేయటం కోసమని అసలు ఏమేమి సంపదలు వచ్చినాయో ఆ సంపదల్ని కూడా తన చేతుల మీదుగా స్వీకరించాడు కనుక అన్నీ కూడా వివరంగా చెప్తా ఉన్నాడు తండ్రితోటి. మరి ఏం చెబుతున్నాడో మనం రేపు తెలుసుకుందాం.